హాయ్ అండి, వెల్కమ్ టు పద్మ హోమ్ మేకింగ్ యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ మీరు తొలగుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వేల వీడియో వచ్చి ఈ బుక్ గురించి అండి, ఆరోగ్య దీపిక, నన్ను చాలామంది కామెంట్ చేశారండి. ఈ బుక్ ఎక్కడ దొరుకుతుంది ఏమిటి అని ఫ్రెండ్ చేసే వాళ్ళ కూడా నెంబర్ ఇచ్చాను నేను, అది వాళ్ళు రన్ చేయట్లేదంటండి. చాలామంది కామెంట్తో నాకు అనిపించింది ఈ వీడియో నేనేం చేసేయకూడదు, ఇలాగా మీకు బుక్ గురించి వివరాలు పెట్టొచ్చు కదా ఒక వీడియో టైప్లోనని చేస్తున్నాను, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నేను మీ గురించి వీడియో చేస్తున్నానండి, చాలామంది రిక్వెస్ట్ చేశారని. ఇంకోండి, ఈ బుక్ ఇలా ఉంటుంది, ఈయన రచయిత అండి, ఇక్కడ ఫుల్ ఫోటో ఇచ్చారు. ఇదిగోండి గంధకత్త అండి, సుదర్శనం రామానుచార్యులు. ఇవి అంతా మనకి ఏమేమి ఉంటాయి అన్నీ ఇలాగ ఉంటుందండి, దంతధావనం, శరీర పరిశ్రమ ఇలాగని. ఇదంతా వాళ్ళ వంశవృక్షం, వాళ్ళు వాళ్ళు ఎవరు అన్నది దీంట్లో వచ్చేసిందండి. ఇదంతా అంతే, ఇక్కడ ప్రింట్ చేసిన వాళ్ళు బొమ్మలు వేశారు. ఈ గ్రంథాన్ని ప్రింట్ చేసిన దాతలండి వీళ్ళందరూ. మనం వెళ్ళవాలే కదండి పుస్తకం చదువుకుంటున్నామని చూపిస్తున్నాను మీకు. ఆయన మళ్ళీ స్టార్టింగ్ అదంతా అయిపోయిన తర్వాత విఘ్నేశ్వర ప్రార్థన, సరస్వతీ ప్రార్థన, ధన్వంతరి జ్ఞానం అని ఇలా రాసుకొచ్చారు ఉపోద్ఘాతమని. అతని బుక్ ఎందుకు రాస్తున్నారో అని రాశారండి. ఇదని మీకు బాగా అంతుందని అనుకుంటున్నాను నేను. ఆరిల్లారా, నేను విద్వాంసుని కాను, ఆయనను ప్రజల యందు ప్రేమ చేత ఈ గ్రంథం రాసిస్తున్నాను అని రాశారు. ప్రజల ఆరోగ్య సంరక్షణకు ఈ గంధం ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను అని రాశారండి. సృష్టిలో జీవకోటులు రెండు రకాలు అని సంగతి అందరికీ విదితమే. రెండు రకాలు ఉంటారంటండి, ఒకటి స్థావరము, రెండు జలగములు. స్థావరములు అనగా చెట్లు, తీగులు మొదలైనవి. జంగమములు అనగా తిరుగాడు జంతువులు. జంగమములో మనుషు జన్మ శ్రేష్టమైనది అయినప్పటికీ పుణ్యపాప మిశ్రమం ఒకటిచ్చే తరచూ వ్యాధులకు గురవుతారు అని రాశారండి. ఈయన ఉద్దేశంలో పూర్వజన్మలో చేసే పాపాల వల్ల రోగాలు వ్యాధులు వస్తాయని రాసుకొచ్చారండి. పూర్వజన్మలో చేసే పాపము వ్యాధి రూపేణ బాధిస్తుందని ఇది మనకి చాలామంది పెద్దలు అంటూ ఉంటారు కదండి. అవి శాంతించడానికి ఔషధాలు సేవించడమే కాకుండా దానాలు, జపాలు, హోమాలు, అర్చన ఇలాంటివి పూజలు చేయడం వల్ల కూడా రోగాలు శాంతిస్తాయని రాసుకొచ్చారు. అదే రోగాలు ఎలా వస్తాయి అన్నది, వ్యాధులు కలగటానికి రెండు రకాలు, కర్మజములు, దోషజములు అని. కర్మజములు అంటే బ్రహ్మహత్యాది మహాపాతకాలు, ఉపపాతకాలు మొదలైనవి చేయటం వల్ల మనకి ఇలాగ సంభవిస్తుంది రోగ రూపంలోనే రాసుకొచ్చారు. బ్రహ్మత్యాది మహాపాపాలు చేస్తే 7 జన్మల వరకు వర్తిస్తుందని, గోవదాది ఉపపాతకాలు చేస్తే 5 జన్మలు వర్తిస్తాయని ఇలాగా రాసుకొచ్చారండి. మహాపాతకాలు రోగాలు, అవి ఏమి రోగాలు, ఏవి ఆ రోగాలను చేసిన పాపాలను బట్టి రోగాల గురించి రాసుకొచ్చారు. కుష్టి, క్షయ, ఇలాగా కొన్ని వ్యాధుల పేర్లు నాకు తెలియట్లేదండి, అలా ఉన్నాయి ఇవి. దగ్గు, అతిసారం, ఎండు గండమాల, పక్షవాతం, అంధత్వం ఇలాంటివి మహాపాతకాలు అంటండి. ఉపపాతకాలని కూడా రాసుకొచ్చారు. ఇలాగా సామాన్య పాపజాలని ఇలా రాశారండి. ఇవన్నీ ఒక గ్రంథం కింద పేరు రాసుకొచ్చారండి. ఇది కాలజ్ఞానం అనే గ్రంథం నుంచి సేకరించినవంటండి. ఇదేమో దోషజ వ్యాధులు అనగా వాత పైత్యశ్మేష్మముల వల్ల రోగాలు పుట్టుకొస్తాయని, అవి ఆ మూడు సమానంగా ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడని రాసుకొచ్చారు. ఇవంతానే ఏ ఏ ఋతువుల్లో ఏమే రకాలు తినాలి అవన్నీ రాశారంటండి. అలా తింటేనే మనకి మూడు వాత పైత్య శ్లేషాలు సమానంగా ఉంటాయంటండి, అప్పుడే మనిషి ఆరోగ్యంగా ఉంటాడంట. తీపి, పులుపు, ఉప్పు, వగరు, కారం, చేదు అనేవి ఏవే ఋతువుల్లో ఏమేమి ఎలాగ తినాలో కూడా రాశారంటండి. ఇవన్నీ ఎన్నో రకాల గ్రంథాల నుంచి సేకరించి ఒక బుక్ లాగా తయారు చేశారంటండి, ఒక గ్రంథం లాగా.
రాసుకొచ్చారు. దీంట్లో ఏమైనా తప్పులు ఉంటే నిరూపిస్తే నేను మార్చుకుంటానని కూడా ఆయన ఒప్పుకున్నారు, తప్పులు ఏమైనా ఉంటేనని. గంధకర్త పేరు రాశారు. ఇది ఈ పాప కార్యాలు అని రాసుకొచ్చారండి. అష్టాంగ హృదయంలో ఉన్నదిలాగా దేహం చేసే పాపాలు, జీవహింస, దొంగతనం, కామం, వాచ్య పాపాలు, కలహం, గట్టిగా మాట్లాడడం, అబద్ధం, ఇలాగా మానసిక పాపాలు. అవి ఇందవరకు చెప్పిన దేహం చేసే పాపాలు, ఇది మానసిక పాపాలు. ఇతరుల శ్రేయస్సు సహించకపోవడం, శాస్త్రం పట్ల విరుద్ధ జ్ఞానం, శరీరం, మనసు, వాక్కు చేసే ఈ 10 పాపాలకు విడిచి ఈ 10 పాపాలను విడిచిపెట్టాలి అని. ఇంకా ఇక్కడతో ఈ వీడియో అయిపోయిందండి. కానీ ఇది ఒక పార్ట్ వీడియోలా చేస్తున్నాను. దీంట్లో ఏమైనా తప్పులు దొల్లినా, నేను చెప్పే విధానం ఏమైనా మీకు నచ్చకపోయినా నేను క్షమించండి, నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాను. ఏమైనా అక్షర దోషాలు ఉన్నా నన్ను క్షమించండి. ఇప్పుడు మనకి మన ఛానల్కి వచ్చి 500 సబ్స్క్రైబర్స్ దాటారండి ఇప్పటికి. ఇంకా 500 సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి మనం. మీరు వీడియో చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వాచ్ టైం కూడా పెరుగుతుంది, మనకి సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. మీ బంధువుల చేత, మీ ఫ్రెండ్స్ చేత కూడా మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు మీకు ఎన్నో నేను చేస్తాను. మనకి వెరిఫైడ్ డే టైం కూడా దగ్గరకు వచ్చేసిందండి. 500 సబ్స్క్రైబర్స్ని నేను రీచ్ అవ్వాలి. ఇంకానే మీరు అందరూ నాకు సహాయం చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఇలాంటి వీడియోలు, ఇంకా మంచి వీడియోలు నేను చేస్తాను. మీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.